నేను ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అని అరుస్తారు. నినాదాలతోటి సీఎం అవ్వలేం, ఓట్లేస్తేనే సీఎం అవుతాం. రోడ్ల మీదకి వచ్చి గజమాలలు వేసి క్రేన్లు పెట్టి గజమాలలు వేస్తే సీఎం అవ్వం, ఓట్లేస్తే సీఎం అవుతాం. హారతులు పెట్టితే సీఎం అవ్వం, ఓట్లు వేస్తే సీఎం అవుతాం. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ఆరాధన ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆరాధన ఓట్ల కింద మారినప్పుడు ఎంత ప్రజాభిమానం ఉన్నా నిష్ప్రయోజనం అవుతుంది. టీవీల్లో బాగుంటుంది, టీఆర్పీలకు బాగుంటుంది తప్ప అధికారం దిశగా వెళ్ళాం. నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పింది, నేను అజాత శత్రువుని అవ్వడానికి రాజకీయాల్లోకి రావాలి. కొంతమంది నన్ను శత్రువుగా పరిగణిస్తానంటే సంతోషం, నేను మీకు శత్రువునే, భయపడని నన్ను చూసి, నాకు ఆ భయాలు లేవు. రాజకీయాల్లోకి వచ్చి ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దానికి ఒక విరుద్ధమైన అభిప్రాయం ఒకటి ఉంటుంది, ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అందువల్ల నేను కొంతమందిని మెజారిటీని రక్షించడానికి, మెజారిటీ ప్రజల్ని రక్షించడానికి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా నడిపించడానికి నేను కొంతమందికి శత్రువు అవ్వడానికి చాలా సంసిద్ధంగా ఉన్నాను. వారు నా మీద టార్గెట్లు చేసిన వ్యక్తిగతంగా నాకు ఓకే. ప్రజలు బాగుండాలి అంటే ఒకటి త్యాగం చేయాలి. నాకు పోగొట్టుకోవడానికి చాలా ఉంది, అన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడి వస్తున్నాను, అందుకే రాజకీయాలు. నన్ను ఈ మాట అంటే నేను భయపడిపోతానేమో, ఈ మాట అంటే వెనక్కి వెళ్ళిపోతానేమో, మీరు అనే కొద్దీ నేను ఇంకా రాటు తేలుతాను తప్ప మీరు అంటే నేను రాటు తేలిపోతాను. అది మీ చేతిలో ఉంది. నన్ను మెత్తగా ఉంచుతారా లేదంటే మా తెనాలి వెంకటేశ్వర గారి దగ్గర చెప్పులు మళ్ళీ కొత్త చెప్పులు తీసుకుని చూపించాలి, అది మీ చేతిలో. నిన్న మాట్లాడుతున్నప్పుడు మనం 153 154 నియోజకవర్గాల్లో మనం సంయుక్తంగా పోటీ చేశాం 2019. నేను అన్నది ఏంటంటే మనం పోటీ చేసిన 134 స్థానాల్లో మనకు కనీసం ఒక 134 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం మనకు ఒక 45-50 స్థానాల్లో కనుక మన ఎమ్మెల్యేలు కనుక ఉండుంటే ముఖ్యమంత్రి పదవి వచ్చే తీరాలి, తీరుండేది ఈరోజు. మరి ఓట్లు వేయకుండా మీరు ఎలా మాట్లాడతారు? ఈ నాయకులు కూడా ఎట్లా మాట్లాడతారు? మీరు ఓట్లేసి మాట్లాడండి. ఎంఐఎం హైదరాబాద్లో 7 నియోజకవర్గాల వరకే పరిమితమైన పార్టీ అది. 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంటు స్థానంతో దేశం అంతా ఎంఐఎం ఆలోచన విధానం నచ్చినా నచ్చకపోయినా 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుని మేము ఏంటో చూపిస్తామన్న ఎంఐఎం కూడా 7 నియోజకవర్గాల ప్రజలు నిలబడితే వారి ప్రస్తావన వాళ్ళ ఇంపార్టెన్స్ అట్లాగే ఉంది ఎంఐఎంది. మరి ఇంత జనాధారణ ఉండి మనకు కనీసం పట్టుమని 10 సీట్లు కూడా మనకు నిలబడకపోతే ఏం చేయగలం? కష్టాలు వచ్చినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, కానీ ఓట్లేసేటప్పటికీ నమ్మకం పోదు. అంటే మోసం చేసేవాడే కావాలేమో, మాయ మాటలు చెప్పి వంచేవాడిని ప్రజలు నమ్ముతారా? నేను సర్వస్వం వదిలి నేను ప్రజల కోసం నిలబడితే నన్ను వదిలేశారనే బాధ లేదు. పోయిన సంవత్సరం అది నా ప్రయాణంలో భాగం అనుకున్నాను, కానీ ఏ ప్రజలైతే నా ప్రజలు అనుకుని వదిలేశారో వాళ్ళ గుండెల్లో స్థానం గెలుచుకుంటాం, ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపిస్తాం.